దాని తర్వాత సినిమా ఆడిన తర్వాత ఓహో ఇందుకు ప్రొటెక్ట్ అంట ఈ డిస్ట్రోషన్ చేసేస్తాడు ఎంజీఆర్ లాగా అనుకుంటాడు అనమాట. ఎంజీఆర్ హీరోయిన్ మీద స్టోన్ చేసేసేవాడు. ఎంజీఆర్ అంటే ఎందుకు మరి అందరు అతనికి కళల రాకుమారుడు అసలు ఇటువంటి అధివేశాలు వేస్తే లైక్ చేసేది అమ్మాయిలే. మనం ఏమనుకుంటాం మన సొసైటీలో చి వీడేమో ఇలా చేస్తాడు అంటాం కాదు, ఎవడైతే అధివేశాలు వేస్తాడో వాడంటేనే ఇష్టం. ఎంజీఆర్ సినిమాలు పాత పాటలు చూడండి అయిపోయి అప్పుడు ఎలా తీశారు అనుకుంటాం. వెనకాల నుంచి ఇలా పడిస్తున్నాడు రొమాంటిక్ హీరోనా సార్? రొమాంటిక్ ఏంటో అలా చేయలేస్తాడు అంతే. డాన్స్ చేస్తాడు అవి చేస్తాడు అంటాడు ఎన్ని అంటాడు అక్కడక్కడ పడేసుకుంటాడు అతను. అందుకని మరి ఎంజీఆర్ అంటే అంత ఇష్టం. బయట బంగారంలో ఉంటాడు తెల్లగా. ఇప్పుడు కృష్ణ గారు ఎలా ఉన్నారు అంత తెల్లగా ఉంటాడు అని. ఇంకా అది తెలుపు అని అనలేము. అంత అంత అందంగా ఉంటాడు బయట. ప్లస్ ఏమో గ్రేట్ పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ అంటే ఆయన ఇమేజ్ మోస్ట్ టాప్ హీరో. అంతకంటే తప్పు చేయడు. అమ్మాయిని కాంట్రాక్ట్గా 5 సంవత్సరాలు పెట్టుకుంటాడు ఒక హీరోయిన్. మంజుల, లత, ఇంకెవరెవరు తెలి జయలలిత 5 ఇయర్స్ వేరే సినిమాలు యాక్ట్ చేయకూడదు. అవునండి, కాంట్రాక్ట్ రాపించుకుంటారంట కదా. దాని తర్వాత వాళ్ళకే మంచిది కదా, 5 సంవత్సరాలు ఎంజీఆర్తో సినిమాలు వస్తాయి. ఒకవేళ వీళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇంకా మంచి ఉంటుంది. ఎంజీఆర్ కంటే మంచి, ఎంజీఆర్ కంటే మంచి. ఒక శివాజీ గణేష్ ఒకటే మంచి దటుడు అయినా వీళ్ళకి బోర్ కొట్టేసి ఎంజీఆర్ పక్కన అక్కడికి చేరడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసింది జయలలిత. ఆయన కట్ చేసాడు వద్దు నమస్కారం నువ్వు చెయ్యొద్దు అంటాడు. ఆ సినిమాలు చూపిస్తాడు గౌతమ్ మీనన్. అవును సార్, అంటే అక్కడ ఒకటి ఇంకో ఆవిడ అంటే అది నేను కూడా చూసాను సార్, ఎన్టీఆర్ గారితో వస్తే అవకాశాన్ని చేయకూడదు అని కూడా ఎంజీఆర్ గారు చెప్పారంట జయలలిత గారు. అది కూడా అంటది ఆవిడ. తర్వాత ఎంజీఆర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ చేసింది ఆవిడ. ఆయన ప్రాపర్టీ అంతే అది. శివాజీ గణేష్ డైరెక్ట్ గా వద్దనకుండా ఆయనే వద్దన్నాడు. మన సినిమాలు చూపించాడు కదా, నేను ఊటీలో షూటింగ్ పెడితే ఊటీలో షూటింగ్ వచ్చేస్తుంది కదా. చాలా మంచి సీన్ అది. తనకు అర్థమవుదు అంటే ఈ వాజ్ అబ్సెస్డ్ అండ్ ఈ వాజ్ వెరీ పొజిసివ్ అబౌట్ జయలలిత. మిగతా వాళ్ళు అలాగ ఎప్పుడు ట్రబుల్ చేయలేదు. తను ఎందుకు ట్రబుల్ చేస్తుంటే బాగా చదువుకుంది చర్చ్ పార్ట్లోను, కొంచెం గాడు, కొంచెం గర్వం. అంచేత షీఈస్ నాట్ లైక్ అదర్ ఉమెన్. తెలుసా మీకు జయలలిత కొంచెం మోనార్క్ టైప్ అనమాట. అయినా మరి అతను హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. హీ జస్ట్ లవ్డ్ హర్. అందుకనే అంత అధికారం ఇచ్చాడు. ఇంత అధికారం లతకి మంజులకి ఇవ్వలేదు. జయలలిత గారికి ఉన్నంత చనువు ఇంకెవరికి లేదు. చనువు అన్నీ కూడా చనువు తీసుకునేది కాదు, కానీ ఒక అధికారం తీసుకునేది. నేను చూసిన దాని మీద చదువుకున్న దాని మీద అండ్ దట్స్ ఎ గ్రేట్ పేర్. అయినా కానీ బోర్ కొడదు కదా ముసలోడి దానికి ఎలా ఉంటుందా ఉంటామని. అంటే శోభన్ బాబు కూడా పడిపోయింది. అదేందా ఆ సినిమాలో శోభన్ బాబుని యాక్టర్గా కాకుండా డైరెక్టర్తో పండిట్ పెట్టాడు. డైరెక్టర్గా చూపించారు. అబ్బాయి అవిపడి బాగుంటాడు యాక్చువల్గా. అతను తెలుగు అబ్బాయి. అవును, హీ ఈజ్ వెరీ గుడ్. మరి శోభన్ బాబు ఈజ్ వెరీ హ్యాండ్సమ్ కదా. సో ఆయన కొంచెం భయపడ్డాడు అనమాట. ఎంజీఆర్ పవర్ ముందు నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ కదా అతను. వీళ్ళకన్నా జూనియర్ కాకపోయినా మెడ్రాస్ అది తమిళనాడులో ఈజ్ అ కింగ్ కదా అని చేత జనాలు ఎవరైనా భయపడతారు. అందులో అతనికి అటువంటి వాటికి దూరం. అంటే ప్రేమలో పడ్డారు అంత ది ఆల్మోస్ట్ లివ్డ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా ఉన్నారు చాలా కాలం. దాని తర్వాత ప్రొసీడ్ అవ్వలేదు బికాజ్ ఆఫ్ ఎంజీఆర్.